మేము కూడా సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నా, నేను కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద కాలేజీలో మెయింటెనెన్స్ సరిగా లేదు, కనీసం స్వీపర్లు లేనటువంటి పరిస్థితి, అటెండర్లు లేరు, సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు. బాత్రూంలో అమ్మాయిలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా యూరిన్ బయటకు వెళ్లకుండా మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆపుకుంటే అది ఎంత ఆరోగ్యానికి హానికరం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఒక సైన్స్ సబ్జెక్టు కూడా ఉంటుంది, వీళ్ళు చదువుకొని ఇంకా నలుగురికి చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో చదివేటువంటి పిల్లల పరిస్థితి ఈరోజు దారుణం అనిపిస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగా లేవు, రాబోయే స్టూడెంట్స్ కూడా అన్యాయం చేస్తాం. వాస్తవాలు చెప్తే మేము కూడా అసెంబ్లీలో మాట్లాడతాం, గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం, ఇంకా ఎట్లాంటివి అయితే బెటర్ ఫెసిలిటీస్ వస్తాయి అనేది చెప్పుకోవాలి. ఇక్కడ మీరు మన ప్రాణానికి మనమే బాధ్యత, ఇక్కడ మీ అమ్మ నాన్న సార్లను నమ్మిరు, గవర్నమెంట్ నమ్మి పంపిస్తారు. కానీ ఏమన్నా ఇప్పుడు భయపడి ఆ పేగులు చూసి ఒకవేళ హార్ట్ బ్రేక్ అయ్యి కూడా భయంతో ఏమన్నా కావచ్చు. కాబట్టి ఫస్ట్ మనము ధైర్యంగా ఉండాలి. ఏ గలీజ్ గుంచుకున్నారు. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.